మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు అదేంటి వేరే ఏముంటావా అది అవుట్ సైడరో ఏదో నాకు పేరు మర్చిపోయింది ఏదో మీకు అర్థమైంది కదా అంటే నాకు అనిపించింది ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజు గారు నాకు ఫ్రెండ్ ఏం కాదు అది కూడా చెప్తున్నా మీకు చాలా బ సరదాగా ఉంటాం మాట్లాడుకుంటా నమస్కారం చెప్పుకుంటా నమస్కారం చెప్పుకుంటాం దిల్ రాజు గారు అడిగారు సార్ వకీల్ సాబు నాకు సరిగ్గా సమయానికి వస్తారా అంత పర్లేదు అంటే లేదు మేము చూసుకుంటాం సార్ వచ్చారు పాప అన్ని బాధ్యం చేశాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్ప తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మాలో మా గొడవలు ఉంటాయి ఏ గొడవలు అవి అభిప్రాయాలు ఉంటాయి నువ్వు వాళ్ళకి రైటు వీళ్ళకి రైట్ అంట అది అక్కడికి వరకే అయిపోద్దు సినిమాకి వచ్చామనుకోండి అతను అందాను నేను సత్యదేవం అవుతాను వేరు రేపొద్దున పొద్దున్న హరీశంకర్ సినిమాను లేదు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు మా సినిమా బాగుండాలి మీ సినిమా బాగుండాలని అది పోటీ తత్వం శత్రుత్వం కాదు అర్థం చేసుకోండి అలాగే ప్రకాష్ రాజు గారిని లోకల్ నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పదవి తీసుకురాకండి ఎందుకంటే మాకు లేవు లోపల అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి తప్పదు అలా మాట్లాడడం అంటే మీకు ప్రకాష్ రాజు చేయాలా అలా అంటారు అలా అనుకోండి ఒకటి ఒక మీరు మాట్లాడాలా ఆయన తగ్గించాలో లేదంటే మీరు ఒక 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 ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొకరు ఎవరన్నా లేదా లేక ఇలాంటి ఎవరు అతీతులు కాదు దీనికి అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయచ్చు ప్రకాష్ రాజు గారికి ఆ హక్కు అది గెలిపిస్తారా లేదా అనేది అది వేరే అది వేరే సంగతి అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు మా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మీ బంధువులు కదా వైఎస్ కుటుంబీకులు మీ బంధువులను చెప్తా ఉంటారు విన్నాను చిత్ర పరిశ్రమని హింసించద్దని చెప్పండి కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి అతను మీరు తేల్చుకోండి చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకండి మీరు చెప్పండి మోహన్ బాబు గారు ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు మీకు నైతిక బాధ్యత ఉంది మీరు మాట్లాడాలి ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రోల్ రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో మ్యాథ్రిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్ అంటే ఒక ఈ పాస్టర్ అన్నారు ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా వత్తాస్ పలికాడు ఆయన ఒత్తాస పలికిన తర్వాత తిరిగి ఏదో ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్ అప్పుడు ఆయన ఒక చిన్న నాలుగు పంక్తులు రాశాడు రిగ్రెట్ అవుతూ బాధపడుతూ హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా నేను మాట్లాడలేదు హిట్లర్ సైన్యం యూదులు జ్యూస్ కోసం యూదుల కోసం వస్తే నేను మాట్లాడాలి ఎందుకంటే యూదుని యూదుని కాదు కనుక హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సోషలిస్ట్ని కాదు కనుక హిట్లర్ సైన్యం కేథలిక్ల కోసం వస్తే నేను కేథలిక్ల కోసం మాట్లాడలేదు ఎందుకంటే నేను నేను కనుక హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు అంత చచ్చిపోయినారు అది మర్చిపోదు నీ కులం సమస్య మా పార్టీ సమస్యే కాదు ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి ఒక మోహన్ బాబు గారికి కాదు ప్రతి ఒక్కరికి ఈ కులం ఆ కులం అని లేదు అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతులు చంపేసుకునే వాళ్ళం అవుతాం అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎందుకు చెప్తాం అదే డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవు అంటే అదే డబ్బులే డబ్బులకి ఏంటండి ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు మాకు ఇంత ఆదాయం ఉంది వాళ్ళకి బాబా చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి అట్లాగా మటన్ కోట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎలా ఇసుకమ్మేసుకుంటున్నాం దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్ ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలెంట్రీ అవార్డు కావాలి కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాంతి షాప్ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తాడు వాటర్ బాటిల్ సో వాటి మీద ఆదాయం ఉంది ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు వంద మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి నలభై మందికి దార పోస్తానంటే మిగతా అరవై మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా కుదరదు ఏ డబ్బులు అడుగు అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకుంటున్నాం ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోవాలంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాటలు అంటే బ్రహ్మానందంగా జలసాలగా ఏముందిరాగడ ఒక చి చినికి పని చొక్కదని ఒక బొక్కా పని ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లు మీకు ఇబ్బంది పెడతారు అందుకు చెప్తున్నాను మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ఇది చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి ప్రాధేయపడితే ఇవ్వరు మన హక్కు ఇది ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం మన హక్కు ఇది చెప్పండి అందరికీ కూర్చొని బావా బావా సోదర సోదర అనుకుంటే సరిపోదు మాట్లాడాలి ఇందో ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే పదివేల కోట్లు ఉంటుందేమో ఒక వైసీపీ నాయకులకి లక్ష కోట్లు ఆస్తి అని చెప్తా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లు ఫస్ట్ చిత్రపరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ప్రతి ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి ధైర్యంగా చెప్పండి అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి మీరు బలంగా చెప్పండి భయపడతారేంటి ఆలోచిస్తారండి సున్నితంగా ఉంటారేంటి మీకు ధైర్యం లేకపోతే ఎట్లా అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా అల్ప విద్వాంసులకు మీరు అవకాశాలు ఇవ్వకండి బయటికి రండి మాట్లాడండి తప్పని చెప్పండి ఖండించండి అయితే ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీగిపోయి మేము బ్యాన్ చేస్తామంటే అప్పుడేం చేస్తారు వాళ్ళు మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతో ఈ గంట గడిస్తే చాలు ఓ అరగంట ఓ అరగంట వస్తే చాలు పట్టు పని పది నిమిషాలు చప్పులు వస్తాయి ఇట్టే చల్లారిపోతు ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చా చాణక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాలు రిలీజ్ చేసుకోండి చిత్ర పరిశ్రమ వైపు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు ఆకరణ ఒకటే శేషంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలని కదలనీకుంటే ధరాగమనం అంతరితో తల అయిపోతుందా కుటిలాత్ముల కూటమికి ఒక తృటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు ఆపుకోలేరు జాహింద్